పత్తి కొనుగోలులో సీసీఐ పూర్తిగా విఫలమైందన్నారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. రైతులకు అన్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం వారి పొట్టను కొడుతుందని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీసీఐ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడి అధికారులను పత్తి కొనుగోళ్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు చేయడంలో సీసీఐ విఫలం చెందిందని సీఎం కేసీఆర్ కు నాగం బహిరంగ లేఖ రాశారు. సకాలంలో వర్షాలు లేక పంటలు నష్టం వాటిల్లుతుందని, ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పొలం బాట పట్టాలని డిమాండ్ చేశారు. ఏ రైతు సంతోషంగా ఉన్నాడో మాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. మేము పొలాలు ఇన్ని తిరిగినాం, దాదాపు 6-7 జిల్లాల్లో నేను తిరిగినాను. 6-7 జిల్లాల్లో కూడా ఏ రైతు సంతోషంగా అయితే కనిపించలేదు. ఇంకా భార్య పిల్లల మీద ఉన్న ఏమైనా ఉంటే బంగారం కుదోబెట్టి ఈ రోజు వ్యవసాయం చేసే పరిస్థితి, పత్తి వ్యవసాయం చేసిన రైతుల్లో అయితే ఇవాళ మా కూలకే సరిపోతే మేము మా అంటే వాళ్ళ భార్యలు అడుగుతా ఉన్నారు మా వస్తువులు ఎట్లా అంటే విడిపించుకుంటామని చెప్పంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు. మళ్ళీ ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ విధంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, వీళ్ళు కావాలని రాద్ధాంతం చేస్తున్నారంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను, కావాలని రాద్ధాంతం చేస్తున్నారా లేకపోతే అది వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటేందుకు ముఖ్యమంత్రి గారు నీ ఫామ్ హౌస్ కాదు, నువ్వు వచ్చి రైతులకు ఇక్కడ పొలాల పొంటి వస్తే రైతుల అంటే గోడు విను, రైతుల గోడు వింటే గానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు ఎంతమంది కన్నీరు పెడుతున్నారు, కౌలు తీసుకున్నోడు కౌలు చెల్లించలేక ఎడ్లు అమ్ముకున్న పరిస్థితి నాకు మంగనూరులో ఒక రైతు దృష్టికి తీసుకొని వచ్చింది. అట్లా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అందుకే మేము ఏమంటున్నామంటే, నువ్వు 8,000 రూపాయలు ఏదో వచ్చే సంవత్సరం ఇస్తా అంటున్నావు కదా, ఇవాళ సంక్షోభంలో ఉన్న రైతులకు, ఇవాళ రైతులను గట్టెక్కించేటందుకు ఇవాళ 1,000 రూపాయలు బోనస్ అదనంగా ఇచ్చుకమే కాకుండా మద్దతు ధరకు ఈ 8,000 రూపాయలు ఏవైతే అంటున్నారో అవి కూడా ఈ సంవత్సరం ఇప్పుడే వెంటనే రిలీజ్ చేసి వాళ్ళని రైతాంగాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.